కుంభరాశి. కుంభరాశి వారు గత చాలా రోజులుగా కొన్ని మానసిక వేదనలు అనుభవిస్తున్నారు. మీకు ఆరోగ్యం సహకరించడం లేదు. అపెండిసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ఆయుర్వేద వైద్యం ద్వారా హోమియోపతి వైద్యం ద్వారా మీ యొక్క వ్యాధికి సరైన పరిష్కారం లభించనుంది. ఈ రాశి స్త్రీ పురుషులు విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా రోజులుగా పాస్పోర్ట్ వీసా పెండింగ్లో ఉన్నవి. ఈ సంవత్సరంలో మీకు ఆ పాస్పోర్ట్ వీసా సానుకూలంగా స్పందించి మీరు విదేశీ యాన యోగం అద్భుతంగా చేయబోతున్నారు. దిగ్విజయంగా విదేశీ యాన యోగాన్ని మీరు పూర్తి చేసుకొని తిరిగి స్వదేశానికి రాబోతున్నారు. విదేశంలో మీరు ఏదైతే నేర్చుకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాని స్వదేశంలో మళ్ళీ మీరు కంప్యూటర్స్ యొక్క మీరు సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టడం దాన్ని విదేశంలో మీరు నేర్చుకున్న టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం వల్ల మీరు సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నతమైన ప్రథమ శ్రేణిలో దిగ్విజయంగా ముందుకు వెళ్ళబోతున్నారు. అమెజాన్ లాంటి కంపెనీలను మీరు డామినేట్ చేయబోతున్నారు. కావున ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా మీరు గ్రహించదగ్గ విషయం ఏమిటంటే ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకు వెళ్ళడం. సుబ్రహ్మణ్య స్వామి కనుక అర్చన చేసినట్లయితే మీకున్న సమస్త కుజదోషాలు నాగదోషాలు కాలసర్పదోషాలు నివారించబడతాయి. ఈ రాశి స్త్రీ పురుషులు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు మీ యొక్క డాక్టరేట్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో మీరు మీ డాక్టరేట్ పూర్తి చేయబోతున్నారు. మీరు మీ యొక్క డాక్టరేట్ పూర్తి చేయడంతో పాటుగా మీరు డాక్టరేట్ అందుకున్న యూనివర్సిటీ నుండి మీకు ప్రశంసాపత్రం కూడా లభించనుంది. ఈ రాశి స్త్రీ పురుషులు అఖండమైన ధనాన్ని ధనయోగాన్ని చూడబోతున్నారు. మీరు వెళ్తున్న మధ్యలో త్రోవలో మీకు ఒక అమూల్యమైన వస్తువు దొరకబోతుంది. మీరు పోగొట్టుకున్న ఒక అమూల్యమైన ఆభరణాన్ని మళ్ళీ మీరు తిరిగి పొందబోతున్నారు. ఆ ఆభరణం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోతున్నారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోబోతున్నారు. ఆ స్నేహితుల వల్ల మీరు అధిక లాభాన్ని పొందబోతున్నారు. ఎవరైతే ఈ రాశి స్త్రీ పురుషులు ఉన్నారో కూరగాయలు మరియు ఫ్రూట్స్ బిజినెస్ చేయాలి, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బిజినెస్ చేయాలనుకునే వారికి మీరు దగ్గరలో మార్కెట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ బిజినెస్ చేయబోతున్నారు. దానిలో మీరు లక్షలు గడించబోతున్నారు. ఇప్పటివరకు కూడా మీకు ఎక్కడ ప్లాట్ ఉన్నా కూడా గృహం అనేది నిర్మించుకోలేదు. ఈ సంవత్సరంలో మీరు సొంతంగా ఒక గృహ నిర్మాణ యోగం చేయబోతున్నారు. దాని తర్వాత మీరు గృహప్రవేశం కూడా చేయబోతున్నారు. మీ చెల్లెళ్ళకి మీరు ఇవ్వవలసిన అమౌంట్ ఏదైతే ఉందో వారికి ఇవ్వవలసిన భూమిని మీరు వారికి సకాలంలో ఇస్తారు. దానివల్ల వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఉన్నత పదవీ యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎన్నో సిఫారసులు రికమెండేషన్లు చేస్తున్నా కూడా మీకు ప్రమోషన్ లభించలేదు. ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఆ ప్రమోషన్ వరించనుంది. మీరు కోరుకున్న చోటికి మీరు బదిలీ కాబోతున్నారు. మీరు చేస్తున్న కార్యాలయంలో ఏ పని చేసినా కూడా మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు ఎదురు చెప్పిన వారు కూడా మిమ్మల్ని చూడగానే పిల్లి వల్లే భయపడుతూ పక్కకు జరుగుతారు. మీరు కార్యాలయంలో సింహం వల్లే పేరు తెచ్చుకుంటారు. పిల్లిలాగా మీ యొక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా లక్ష్మీదేవి మీ వెన్నంటే ఉంటుంది. మీరు ఏ పని చేసినా అందులో దిగ్విజయాన్ని పొందుతారు. రాజకీయ రంగంలో మీకు తిరుగులేని రాజకీయ నాయకుడిగా మీరు ఎదగబోతున్నారు. మీరు నూతన పార్టీని పెట్టబోతున్నారు. ఆ పార్టీ యొక్క ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆ పార్టీ యొక్క లక్ష్యాలు ఏమిటి, ఆ పార్టీ స్థాపన ఏంటి అనేది మీరు చెప్తుంటే మీ చుట్టూ ఉన్న నాయకులు దిగ్భ్రాంతికి చెందుతారు. ఆ పార్టీ వల్ల మీరు మూడు పూలు ఆరు కాయలు అన్నట్టుగా నూతన రాజకీయ నాయకుడిగా ఎదగబోతున్నారు. రాజకీయ రంగంలో మీకు తిరుగులేని వ్యక్తిగా మీకు మీరే ఉండబోతున్నారు. రాజకీయం మీకు మీ ఇంటి చుట్టంలాగా మారిపోతుంది. రాజకీయ రంగంలో మీరు ప్రజలకు విశేషమైన సేవలను చేయబోతున్నారు. విశిష్ట సేవా పురస్కారాలు అందుకోబోతున్నారు. మీ తమ్మునికి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో పెట్టించబోతున్నారు. అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ సోదరు యొక్క వివాహం ఈ సంవత్సరంలో జరపబోతుంది. దానికి రాజకీయ ప్రముఖ నాయకులు ఆ యొక్క వివాహానికి విచ్చివేయడం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు బుధవారం నాడు ఏ పని చేసినా కూడా మీకు అన్ని అనుకూలిస్తాయి. మీరు మంగళవారం శనివారం విడిచిపెట్టి
మిగతా ఏ వారాల్లో కూడా ఏ పని చేసినా కూడా అందులో దిగ్విజయాన్ని లభిస్తుంది. ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా మీరు ఏ పని చేసినా కూడా ఆచి తూచి అడుగువేయండి. పరస్పరము స్నేహితుల సహాయ సహకారాలు బంధుమిత్రుల సహకారాలు పొందండి. మీ పెద్దల దీవెనలు పొందండి. మీకు అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.